Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వారి రచనలను మీరు మెచ్చండి. వారి యొక్క జీవితం అంతటిలో ప్రభువా ఏమి కార్యక్రమాలు చూడనై ఉన్నారో నీ చిత్తానుసారముగా ఆయుష్ ఆరోగ్యము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ చిత్తానుసారముగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు అభిషేకించినటువంటి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. నిన్నటి దిన ప్రయాణం అంతట్లో క్షేమాన్నిచ్చి తీసుకుని వచ్చారు. ఈ స్థలంలో వారు కూడా నిన్ను స్తుతిస్తున్నారు. వారి స్తుతులు కూడా స్వీకరించండి. వారి హృదయవాంఛలు కూడా నెరవేర్చమని వేడుకుంటున్నాను ప్రభువా. వారి వేసే ప్రతి అడుగులో ప్రభువా తండ్రి నీ యొక్క కాపుదల, నీ కృప, నీ నడిపింపు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎక్కడికి వెళ్ళినా అన్య జనాంగం మధ్య, అపరిచితుల మధ్య, అజ్ఞానుల మధ్య ఎక్కడ ఉన్నప్పటికీ కూడా సమయస్ఫూర్తితో నీ జ్ఞానముతో నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారి మదిలో ఎన్ని ప్రణాళికలు ఉన్నాయో వాటన్నిటినీ ప్రారంభించి నెరవేర్చే భాగ్యతను దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. నీ కృపా కటాక్షమును నీ కుమారుడికి మెండుగా అనుగ్రహించండి. వారి సతీమణి భారతమ్మ గారిని, వారికి ఇచ్చిన బిడ్డలను పేరు పేరు మీద ప్రత్యేకంగా ఆశీర్వదించండి దేవా. స్తోత్రాలు. ఇక్కడికి చేరి వచ్చినటువంటి నాయన ప్రభువ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కుటుంబీకులందరినీ మీ హస్తములకు అప్పగిస్తున్నాను ప్రభువ. నాయన సహోదరులు జార్జ్ రెడ్డి గారి కుటుంబీకులు మీ హస్తములకు అప్పగిస్తున్నాను తండ్రి. వివేకానంద రెడ్డి గారి కుటుంబీకులు మీ హస్తములకు అప్పగిస్తున్నాను దేవా. స్తోత్రములు నాయన. విమలారెడ్డి గారి కుటుంబీకులు మీ హస్తములకు అప్పగిస్తున్నాను తండ్రి. స్తోత్రములు చెల్లిస్తున్నాను. నాయనా ప్రభువ, మీ సన్నిధి నీ బిడ్డలందరికీ తోడుగా ఉంచమని వేడుకుంటున్నాను ప్రభువ. సుధీకర్ రెడ్డి గారి కుటుంబం మీ హస్తములకు అప్పగిస్తున్నాను. రవీంద్రనాథ్ రెడ్డి గారి కుటుంబం మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువ. ఇదిగోనైనా అనిల్ కుమార్ గారు, షర్మిల గారి కుటుంబంలో మీ హస్తములకు అప్పగిస్తున్నాను తండ్రి. ఈ స్థలం అందు ప్రభువ వారి బంధుమిత్రాదులు, నాయకులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ప్రభువ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రాజశేఖర రెడ్డి గారిని ఎంత మందిని స్మరించుకుంటున్నారో వారందరినీ కూడా రక్షించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను దేవ. స్తోత్రాలు. మీరిచ్చిన ఈ ప్రశాంతకర వాతావరణం బట్టి నీకు వందనములు నాయన. నీ కాపుదలు అనుగ్రహించండి. మరికొన్ని క్షణాలు స్థలం నుంచి బయలుదేరుతున్న ప్రతి ఒక్కరికి నీ నడిపింపు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభువ. వారు ఏదైతే తలంచి నాయన ఈ భూమి ఆకాన్ని విడిచి నీ దగ్గరికి చేరుకున్నారో వాటన్నిటినీ కూడా ప్రభ మా ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తూ నాయన ప్రభ ఆగకుండా కొనసాగాలని తలంపు కలిగి ఉన్నారు. కాబట్టి వారి తలంపును, వారి కోరికను సిద్ధింపచేయమని ప్రార్థిస్తున్నాను దేవ. స్తోత్రములు నాయన. ఎన్నో పరిస్థితుల మధ్య ప్రభువ రాష్ట్రం తండ్రి ప్రభం ఉన్నప్పటికీ కూడా ఒక గాడిని పెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వారికి మీరు అమితమైనటువంటి జ్ఞాన వివేకంలో ప్రసాదించి ప్రతి స్థలంలో కూడా ప్రభువ విజయ తరహాసముతో తలెత్తుకుని తిరిగి వచ్చినట్లుగా కృప చూపించమని నీ సన్నిధి తోడించిన ఆయన ఈ స్థలమందు ఉన్న వారందరినీ కూడా ప్రత్యేకంగా మీరు దీవించి మహిమ పొందమని యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేసి ముగించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమిందును నెరవేరును గాక. నేడు మాకు కావలసిన ఆహారం మాకు దయచేయం. నీ చిత్తం పరలో ఎడ అపరాధము క్షమించిన ప్రకారము ఎడ అపరాధం మీరు క్షమించు. లేనగా నీ రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మరియు పరిశుద్ధాత్మను అన్యోన్య సహవాసము, నిత్య సమాధానము కూడిన మనకు, మన తోటి సకల పరిశుద్ధులకు, ప్రత్యేకంగా ప్రియులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క కుటుంబీకులకు, బంధుమిత్రాలు, రక్త సంబంధికులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికి కూడా సదా తోడే ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.